అవసరమైనటువంటి వస్తువుని ఇవ్వడము, ప్రధానోపాధ్యాయులు కూడా ఇంకేదన్నా కోరుకొని అట్లా కాకుండా విద్యార్థుల యొక్క ఇక్కడ చదివినటువంటి విద్యార్థుల యొక్క రికార్డ్స్ అన్ని కూడా భద్రం చేయడానికి అవసరమైనటువంటి ఒక వస్తువుని అడగడం కూడా అది మంచి విషయము. మీరంతా కూడా ప్రభుత్వ పాఠశాలల యొక్క అభివృద్ధికి దోహదపడుతున్నందుకు మరొకసారి ఎస్బీఐ సిబ్బంది అందరికీ బ్యాంక్ వారికి అందరికీ కూడా మా మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని అంతటికీ కారకులైనటువంటి కార్కనాథ్ గారిని మీరు గుర్తు చేసుకోవడం అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా గుర్తు చేసుకుంటున్నారంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని అందరం గుర్తు చేసుకొని మనము కూడా ప్రతికున్న దినాల్లో ఒక మంచి పని చేసినందువల్ల ఆయన గుర్తున్నారు మీ అందరికీ కూడా. కాబట్టి మనం కూడా మనం చేసేటువంటి పనుల్లో మంచి ఇతరులకు చూపించి మంచి అనేటువంటిది సమాజంలో ఉండే విధంగా మన ద్వారా ఉండే విధంగా సహాయం మీరంతా కూడా ఉంటారని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వల్ల వచ్చినటువంటి తండ్రి నుంచి కూడా అందరం కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని అందరం కూడా మనల్ని కాపాడుకుంటూ సమాజానికి దేశానికి మంచిగా ఉపయోగపడే విధంగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం చేయాల్సిన బాధ్యత ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్ ట్రేడ్ యూనియన్లో మనకి తారక్ నాథ్ గారని చాలా మంది తెలియకపోతుంది అదర్ దాన్ బ్యాంక్ ఎంప్లాయీస్కి. సారు నేషనల్ వైడ్ ట్రేడ్ యూనియన్ లీడర్, ఆయన డెత్ డేని ప్రతి ఆల్ ఓవర్ ఇండియా కూడా నేను యూనియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఆ కార్యక్రమంలో భాగంగా కంట్రీ వైడ్ ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. ఈ కోవిడ్ ప్రభావం కారణంగా డిస్టిక్ వైడ్గా చేయకుండా కొంతమంత క్లస్టర్గా ఏర్పరిచి ఆ ఏరియాను చేయమని మాకు పిలుపు వచ్చింది యూనియన్ నుంచి. అందులో భాగంగానే కోవూరు ఏడీజీ శాఖ, ఇనమడుగు, ఉచ్చిరెడ్డిపాడు, సంగం శాఖ, పడవటం శాఖ, నార్త్ రాజుపాడు శాఖ ఈ స్టాఫ్ అందరూ కలిసి కొంత అమౌంట్ని జత చేసి ఏదన్నా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ సేవా కార్యక్రమం జరపాలనే ఉద్దేశంతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా కలెక్టివ్గా ఏదైనా ఒక ఏరియాని ఎంచుకుందాం. ఇందులో ఈ ఏరియాని ఎంచుకోవడానికి స్వార్థం ఏంటంటే ఇది నా స్వగ్రామం, ఇక్కడ చదువు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసుకుంటున్నాం.